మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. హిమేత్ నగర్ లోని పొంగిరెడ్డి ఫామ్ హౌస్, ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మూడు బోగస్ కంపెనీల ద్వారా 650 కోట్ల రూపాయల మేర టీడీఎస్ లో అవకతవకలకు పాల్పడ్డారని పొంగిరెడ్డి కుటుంబంపై ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన కంపెనీల్లోనూ ఇళ్లలోనూ కూడా సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబంతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా ఉదయం 6 గంటల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పొంగిరెడ్డి నివాసంలో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు, ఈడీ అధికారుల సోదాలు అనేది కంటిన్యూ కొనసాగుతుంది. కేంద్ర బలగాల ఆధీనంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో 10 టీవీ స్క్రీన్లో కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు జరగడానికి గల ప్రధాన కారణం గత 6 నెలల క్రితం అంటే ఎలక్షన్స్ ముందే, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే ఈడీ అధికారులు గతంలో రాఘవ కంపెనీకి సంబంధించిన, కన్స్ట్రక్షన్ సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ కూడా గతంలో సోదాలు నిర్వహించారు. అప్పట్లో సోదాల్లో దొరికినటువంటి పలు డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని అందులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటీవల కాలంలో ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఏకకాలంలో అటు పొంగిరెడ్డి నివాసంతో పాటు అదేవిధంగా తన కుటుంబ సభ్యుల నివాసం, తన కొడుకు హర్షారెడ్డితో పాటు తన కూతురు సప్నీరెడ్డి, అదేవిధంగా తన వియంకులు సంబంధించిన నివాసాల్లో, తన కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రాయదుర్గంలో ఉన్నటువంటి కంపెనీ కావచ్చు, బంజారాహిల్స్లో ఉన్నటువంటి కంపెనీ కావచ్చు, ఆ మొత్తం 16 చోట్ల 16 బృందాలు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 బృందాలు కూడా కంటిన్యూ ఆ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 650 కోట్లు టీడీఎస్ స్కామ్లో 3 బోగస్ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 250 కోట్ల మేరకు అవకతవకలు జరిగాయి. ఈ సంబంధించిన దాంట్లోనే పూర్తిగా గతంలో దొరికినటువంటి పలు డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని ఈరోజు ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా పొంగిరెడ్డి నివాసంతో పాటు తన కంపెనీలు, తన కంపెనీలో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు, డైరెక్టర్ల నివాసాల్లో కూడా సోదాలు అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నారు. సోదాలు అనేది ఈరోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. ఒక రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి పొంగిరెడ్డి కుటుంబంపై ఈ విధంగా సోదాలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తితో నెలకొందని చెప్తే ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. కాంగ్రెస్లో ఒక అలజడి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతమైతే సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ కావడానికి ఈరోజు మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది. కంప్లీట్ అయిన తర్వాత సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ప్రతిగా పడడం ద్వారా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి పొంగిరెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, తన కూతురు సప్నీరెడ్డి నివాసంలో కావచ్చు, తన కొడుకు హర్షారెడ్డి నివాసంలో కావచ్చు, అదేవిధంగా తన రాఘవేంద్ర సంబంధించిన కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీలో, అదేవిధంగా మనం చూస్తున్న జూబ్లీహిల్స్ తన నివాసంలో కూడా సోదాలు ఇంకా కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటికే మా ఎంపీ ఖమ్మం ఎంపీ రఘువీరారెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతమైతే వియంకుడుగా ఉన్నాడు కాబట్టి అతను కూడా నివాసానికి చేరుకొని సోదాల్ని దగ్గరుండి పర్యవేక్షణ చేశాడు. ప్రస్తుతమైతే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈ సోదాలన్నీ పూర్తి అయ్యేసరికి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మరి సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత టీడీఎస్లో జరిగినటువంటి బోగస్ కంపెనీ, 3 బోగస్ కంపెనీలకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయి, ఏ విధంగా ఫ్రాడ్ జరిగింది, ఎంత మేరకు ఫ్రాడ్ జరిగింది, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఈడీ అధికారులు ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.